తులారాశివారు దీపావళి అమావాస్య పండుగ సందర్భంగా శుక్రవారం స్వాతి నక్షత్రం వచ్చినప్పుడు మహాలక్ష్మీదేవి అమ్మవారిని సాదర స్వాగతం ఎలా పలకాలి ఐశ్వర్యానికి ఆనందానికి తులారాశి వారు కేంద్ర బిందువు ఎలా అవ్వాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి వారు మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని ఎలా అనుసరించుకోవాలో తెలియజేద్దాం రా రీ శ్రీ రూ రే రో తా తి తు తే అక్షరాల వారందరుడు తులారాశి జాతకులే తులారాశి అధిపతి శుక్రుడు అంటే కలత్రత కారకుడు వాహనకారకుడు లక్ష్మీ కటాక్షకారకుడు శుక్ర భగవానుడు ఇక్కడికి రాశిలోనే రవి సంచారం చేయడం రెండవ స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం సంతాన స్థానంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం రుణరోగ శత్రుస్థానంలో స్థానంలో రాహు సంచారం చేయడం అష్టమంలో గురుదోషం ఉండడం రాజస్థాన్లో కుజుడు నీచభంగ రాజయోగం సంచారంలో ఉండడం వ్యయంలో కేతుభగవానుడు సంచారం చేయడం వల్ల గ్రహయోగం కన్నా గ్రహ దోషం అధికంగా ఉంది కనుక ఇలాంటి కాల సమయంలో వారు తెలుపు పట్టు వస్త్రాలు ధరింపచేసుకోవడం ఇంటికి కొబ్బరాకులు మామిడాకులు అలంకరించుకోవడం ఇంటి సింహద్వారానికి లెఫ్ట్ అండ్ రైట్లో కూస్మాన దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం మీ యొక్క జన్మ నక్షత్రం యొక్క ఛాయాచిత్రాన్ని ఇంట్లో ఉంచుకోవడం జన్మ నక్షత్ర ఛాయాచిత్ర యంత్రాన్ని ఆ మంత్రాన్ని ఉచ్చరిపచేయడము అలాగనే శుక్రవారం పూట ఈ యొక్క గవ్వలకు గోమతీ చక్రాలకు పంచామృతంలో అభిషేకం చేసుకొని ఈ సంవత్సరం రాజు కుజుడు అవ్వడం వలన ఎర్రటి బట్టలో మూట కట్టి ముడుపు కట్టుకొని బిరువాలో కానీ సింహద్వారాన్ని కానీ వేలాడదీసినట్లయితే గ్రహ దోషం తొలగి గ్రహ ఐశ్వర్యం కలిగి లక్ష్మీదేవి తులారాశివారు సొంతం అని చెప్పి గమనించాలి మీ జన్మ నక్షత్రం యొక్క ఛాయాచిత్రం తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీకు అందజేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి